కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీ అందరికీ అతి పవిత్రమైనటువంటి ఆషాఢమాసం యొక్క విశిష్టత, అందులో జరిగేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి జాతరలు, పండగల గురించి మీ అందరికీ వివరిస్తాను. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆషాఢమాసం మరియు శ్రావణ మాసంలో బోనాలు జరుపుకుంటూ ఉంటారు అంగరంగ వైభవంగా. అసలు ఈ బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు అనేటటువంటి వివరాలు మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా ఇవే పండుగలను ఆంధ్ర ప్రాంతంలో అయితే అంకాలమ్మ జాతర అని, మావూలమ్మ జాతర అని, పోలేరమ్మ జాతర అని ఇలా పలు రకాల పేర్లతో అమ్మవార్లకు ఉత్సవాలను చేస్తూ ఉంటారు. ఇంతకీ వీళ్ళెవరు అంటే గ్రామదేవతలు. అయితే సంస్కృతంలో ఈ పర్వదినానికి ఉన్నటువంటి పేరు శీతల. శీతల మాత అంటే గ్రామదేవతలు అన్నమాట. ఈ గ్రామదేవతలందరినీ ఉద్దేశించి సంస్కృతంలో శీతల మాత అని అంటారు. కేవలం ఈ ఆషాఢమాసములో ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోనే గ్రామదేవతలకు ఉత్సవాలు జరుపుకుంటారు అని ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఈ ఆషాఢమాసంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఆషాఢమాసంలో శీతల మాత ఉత్సవాలు అంటూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. దీనికి కారణం ఏంటంటే మనకు ఆషాఢమాసంలో ఈ శీతల అమ్మవారి గురించిన రహస్యాలన్నీ కూడా దేవీ భాగవతంలో చక్కగా కనబడతాయి. మనకు దేవీ భాగవతంలో శీతల మాత ఈ అమ్మవారి గురించిన వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అదేంటంటే ఇంతకీ ఈ గ్రామదేవతలంటే ఎవరు, వీళ్ళు ఎందుకు ఇలా అవతారం ఎత్తారు, ఈ శీతల మాత అంటే ఎవరు అనేటటువంటి రహస్యాలు మీకు ఇప్పుడు తెలుపు. ఏంటంటే శీతల మాత అంటే చల్లని తల్లి అని మనకు అర్థం. ఆ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు నవదుర్గల్లో కాలరాత్రి అమ్మవారి యొక్క అంశనే శీతలామాత అమ్మవారు. ఈ అమ్మవారు 10 చేతులతో ఉంటుంది. అలానే ఈ అమ్మవారికి గాడిద వాహనంగా ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క 10 చేతులలో ఏవేవి ధరించి ఉంటుంది అనంటే చీపురు కట్ట, చాట, నిప్పు కుండ మరియు వేపాకు నీళ్ళు, ఇంకా తామర పువ్వు, కటి అంటే అభయ ముద్ర, వరముద్ర, తరువాత ఇంద్రుని చేతిలో ఉండే వజ్రాయుధాన్ని పోలినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధము, ఇవి కాక విసనకర్ర ఉంటుంది అమ్మవారి చేతిలో, ఇంకా వేప మండలు కలిగినటువంటివి, ఔషధ మూలికలు కలిగినటువంటివి ఒక కట్ట అమ్మవారి చేతిలో ఉంటుంది. అంతేకాకుండా అమృత కలశము అమ్మవారి చేతిలో, అమృతముతో నిండినటువంటి ఒక అమృత కలశం ఉంటుంది. ఇలా అమ్మవారి యొక్క 10 చేతుల్లో 10 రకాల వస్తువులు ఉంటాయి. ఈ అమ్మవారు ఏం చేస్తుంది అంటే మనకు ఋతువులు మారుతూ ఉంటాయి. శ్రావణ మాసము, ఆషాఢమాసములో ఋతువులు మారుతూ ఉంటాయి. అంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో మశూచి, కలరా, అంటువ్యాధులు ఇటువంటివి అనేక రకమైనటువంటి ఆది వ్యాధి జ్వరాదులు ప్రజలకు వస్తూ ఉంటాయన్నమాట. అందుకని అలాంటి అంటువ్యాధులు కావచ్చు, ఆది వ్యాధి జ్వరాదులు కావచ్చు జనాలకు రాకుండా ఉండడం కొరకే ప్రతి గ్రామంలో ఈ శీతలామాత గ్రామదేవతై వెలిసింది. అయితే ప్రాంతాన్ని బట్టి, ఊరును బట్టి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ శీతలామాతకు పెట్టుకున్నటువంటి పేర్లే పోచమ్మ, మావూళ్ళమ్మ, అంకాలమ్మ, ఇంకాలమ్మ, పోలేరమ్మ అని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ అభిరుచులను పట్టుకొని అమ్మవారికి ఆ ప్రాంతీయ నామాన్ని పెట్టుకొని ఈ శీతలామాతను కొలుస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల
ప్రతిరోజు కూడా భూత ప్రేత పిశాచాదులు కావచ్చు. అయితే ఈ అమ్మవారు గ్రామదేవతగా కొలువున్నంత వరకు కూడా ఊరి పొలమేరు దాటి ఊరి లోపలికి ఆదివ్యాధి జ్వరాదులు కానీ భూతప్రేత పిశాచాదులు కానీ ఎలాంటి క్షుద్ర మాంత్రికులు కానీ క్షుద్ర దేవతలు కానీ ఏవీ కూడా ఊరి లోపలికి రాకుండా ఊరిలో ఉండే జనాలను పట్టి పీడించకుండా ఆ గ్రామదేవత శీతలామాత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. ఇంకా విశేషం ఏంటంటే అమ్మవారు ప్రతి ఇంటి ముందు ప్రతిరోజు కూడా తను నడుస్తూ ఆవిడ యొక్క నీడను గుంభం మీద పడేలా చేస్తుందంట. అందుకే రాత్రిపూట తిరిగేటటువంటి అమ్మవార్లు గ్రామదేవతలు అని ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం. ఊరంతా నిద్రపోయాక అమ్మవారు మెలుకొని ఊరంతా కాపలా కాస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలాంటి దుష్పరిమాణాలు జరగకుండా ఊరిలో దొంగల బాధలు, అగ్ని బాధలు, చోర బాధలు, భూత ప్రేత పిశాచ బాధలు ఇలాంటివేవీ జరగకుండా ఆ చల్లని తల్లి ఊరందరినీ కాపాడుతుంది. కాబట్టే ఆ అమ్మవారికి సంస్కృతంలో ఉండేటటువంటి పేరు శీతలామాత. కానీ మనము ప్రాంతీయంగా పెట్టుకొని మైసమ్మ, పోలేరమ్మగా పిలుస్తూ ఉంటాము. అయితే మీ అందరికీ మరికొన్ని రహస్యాలు చెప్తాను. అదేంటంటే అమ్మవారికి చాలామంది తెలియకుండా జంతు బలులిస్తూ ఉంటారు. దేవీ భాగవతంలో అమ్మవారు ఖచ్చితంగా చెప్పింది ఏమని అనంటే, నేను జంతువులను భక్షించను, జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ 84 లక్షల జీవరాశుల్లో అత్యంత జ్ఞానము, అత్యంత విశేషంగా ఉన్నటువంటి జన్మ ఏదైతే ఉందో ఆ జన్మ మానవ జన్మ. ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ లభించదు. అలాంటి మానవుడు అజ్ఞానం వల్ల జంతు బలులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ నేను శీతలామాతగా వాళ్ళకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి చల్లని తల్లిగా శీతలామాత అవతారం ఎత్తాను. అంతేకాకుండా వాళ్ళందరి ఆకలి తీర్చడం కొరకు శాకంభరి అమ్మవారిగా కూడా వెలిశాను అని నాకు దేవీ భాగవతంలో ఈ అమ్మవారి గురించిన రహస్య వివరాలు తెలియజేయబడ్డాయి. ఇంకా ఏంటంటే అమ్మవారికి అమావాస్య అనేది చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. గ్రామస్తులందరూ కూడా ఒకనొక సందర్భమున, మీకు ఇంకొక రహస్యం చెప్తానండి, పూర్వకాలంలో గ్రామస్తులందరూ కలిసి ప్రతి అమావాస్య రోజున ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతులారా ఒక్కొక్కరు దోసిలి భోజనం తీసుకొని అమ్మవారి ముందర పెట్టేవాళ్ళు. అలా గ్రామస్తులందరూ కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళ రెండు చేతుల నిండా ఒక దోసెలడు అన్నాన్ని, ఒక దోసెడు భోజనాన్ని అమ్మవారి ముందర పెద్దగా ఆకులు వేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేవాళ్ళు. దానిని ఆ కాలంలో సంస్కృతంలో బహు ఓదనం అనేటటువంటి జాతరగా చెప్పేవాళ్ళు. అది కాలానుగుణంగా బహు ఓదనం కాస్త బోనం అనే సాంప్రదాయానికి తెరతీసింది. బహు ఓదనం అనేటటువంటి సాంప్రదాయము కాలానుగుణంగా బోనాల పండగగా మారింది. అయితే ఈ అమ్మవారికి అమావాస్య రోజు మరియు ఆషాఢమాసంలో చేయడానికి కారణం ఏంటంటే, ప్రత్యేకమైనటువంటి వ్యాధులు, ప్రత్యేకమైనటువంటి జ్వరాలు ఈ 2 నెలల్లోనే వస్తాయి అని మనకు శాస్త్రం సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆదివ్యాధి జ్వరాదుల నుంచి చల్లని తల్లి అయి ఆ అమ్మవారు మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనము కృతజ్ఞతగా అమ్మవారికి ఈ బోనాల పండుగ మనం జరిపిస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో దీన్నే జాతరలుగా కొలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో బోనాల పండుగగా అమ్మవారిని మనం ఆరాధిస్తాం. ఇందులో విశేషించి శాకంబరి పూజ అంటూ మనం చేస్తూ ఉంటాం. అంటే కూరగాయలతో, రకరకాల పండ్లతో, రకరకాల కూరగాయలతో అమ్మవారిని మనము అలంకరిస్తాము. అలానే
వేప మండలతో మనం అమ్మవారి గుడికి తోరణాలు కడతాము. అలానే తాటి కళ్ళుతో సాకపోస్తారు కొంతమంది. కొంతమంది పెరుగులో చక్కగా జీలకర్ర పొడి కలిపి ఆ మజ్జిగను అమ్మవారికి సాకగా పోస్తారు. ఎవరెవరు ఎలా కొలుచుకున్నా ఆ అమ్మవారు చాలా చల్లని తల్లి కాబట్టి శీతలామాత మరియు గ్రామదేవతలు బోనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే, అసలు అమ్మవారికి కూరగాయలతో శాకంబరి అనేటటువంటి అలంకరణ ఎందుకు చేస్తారు అంటే, పూర్వకాలంలో ఒకనొక సందర్భంలో ప్రజలందరికీ కూడా కనీసము ఒక పూట భోజనం తినే పరిస్థితి కూడా లేకుండే, అప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కరువు కాటకాలతో భూమి మీద ఉన్న ప్రజలే కాకుండా జంతువులు పశుపక్షాదులు అందరూ కూడా తినడానికి ఏమీ లేకుండా ఇబ్బందులు పడి ఆకలితో ప్రాణాలను కోల్పోతున్నారంట. ఆ సందర్భంలో వాళ్ళ యొక్క కష్టాలను చూసి అమ్మవారు ఆకాశంలో ఆ ఆదిశక్తి, అమ్మవారికి ఉన్నటువంటి పేరు సహస్రాక్షి, అంటే 1000 కన్నులు కలిగినటువంటి తల్లి ఆ అమ్మవారు, ఆ 1000 కన్నులలోంచి ఆ అమ్మవారు ధారాపాతంగా మన గురించి ఏడ్చిందట ఆకాశంలో నిలబడి. అలా ఏడ్చినప్పుడు అమ్మవారి యొక్క ఒక్కొక్క కంటి నీరు నుంచి ఒక్కొక్క కూరగాయలు, ఒక్కొక్క ఆకుకూరలు, ఒక్కొక్క పండ్లు మొదలగు వృక్షాదులన్నీ కూడా మళ్ళీ తిరిగి పుట్టాయంట. అందుకని ఆ రోజు నుంచి అమ్మవారు జనాలందరికీ కూడా అన్నపూర్ణగా శాకంబరి అమ్మవారిగా మనకు ఆ అమ్మవారు సాక్షాత్కరించింది కాబట్టి అందుకు కృతజ్ఞతగా తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, వేరే ఏ ప్రాంతమైనా కానీ అమ్మవారు మనందరికీ ఆకలి తీర్చి ప్రాణాన్ని నిలబెట్టింది. అన్నపూర్ణ అమ్మవారుగా, శాకంబరి అమ్మవారిగా ఎలాంటి ఆది వ్యాధి జ్వరాదులు రాకుండా కంటికి రెప్పలా మనల్ని చల్లగా కాపాడుకునే తల్లిగా, శీతలామాతగా అవతారం ఎత్తినందుకు మనందరం కృతజ్ఞతగా ఈ అమ్మవార్లకు బోనాల జాతరలను మనం చేస్తూ ఉంటాం. ఇది విషయమండి. ఇప్పటికైనా జనాలందరూ మూఢనమ్మకాల నుంచి, అపనమ్మకాల నుంచి బయటికి రండి. ఆ అమ్మవారిని మనము చక్కగా కొలుచుకుందాం. ఎక్కడా కూడా జంతు బలులు చేయమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. కాబట్టి ఈ బోనాల పండుగ నుంచి అయినా కానీ జంతు బలులను తగ్గించి సాధ్యమైనంత వరకు శాకాంబరి అమ్మవారిగా కూరగాయలను అలంకరించి ఆ కూరగాయలతోనే కదంబము అనేటటువంటి ప్రసాదము వండి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టెడన్నం పెట్టండి. ఆ చల్లని తల్లి శీతలామాత అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మీరందరూ సుఖ సంతోషాలతో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ఓం.